హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రుచికరమైన సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. ముందుగా మీరు బౌల్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు అలాగే జీలకర్ర కూడా 1 చిన్న టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు 1-2 తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి, లేదంటే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. అలాగే 1-4 పచ్చిమిర్చి వేసుకోండి దీంట్లోనే. కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి దీంట్లోనే. ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోండి దీంట్లోనే. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1-2 టమాటాలని కట్ చేసి వేసుకోండి, లేదంటే మనం మిక్సీ వేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. ముక్కలు కూడా వేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయి దీంట్లోనే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయండి. అలాగే మీరు సొరకాయ ముక్కల్ని పై చెక్కు తీసేసి ఇలా పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ముక్కల్ని. ఇప్పుడు మీరు ముందుగా ఉప్పు కానీ చింతపండు కానీ వేయకుండా మగ్గనివ్వండి ముందుగా, లేదంటే సొరకాయ ముక్కలు ఉడకడం చాలా టైం పడుతుంది. అందుకనే మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుతూ మీరు ఆవిరికి ఉడకనివ్వండి సొరకాయ ముక్కల్ని. మెయిన్ ఎందుకంటే లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా ఉప్పు కానీ పడితే మటుకు సొరకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఉప్పు చింతపండు ఏమి వేయకుండా ముందుగా మగ్గనివ్వండి. ఇప్పుడు మీరు మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు ఉప్పు అలాగే కారం కూడా దీంట్లోనే వేసుకొని మీరు కలిపేసుకొని చింతపండు రసాన్ని వేస్తే మనకి సరిపోతుంది. చింతపండు రసం వేసిన తర్వాత మీరు మూత పెట్టేసి దాదాపుగా 1 మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు అలాగే మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం టేస్ట్ కూడా చూసుకొని మీరు సరిపోయిందా లేదా చూసుకొని మరికొంత కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో పచ్చి ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు ఎవాయిడ్ చేసినా పర్వాలేదండి. అలాగే చివర్లో మీరు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంత రుచికరమైన టేస్టీగా ఉండే మంచి సొరకాయ పులుసు మీకు రెడీ అయిపోయినట్టే. ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.